ఒక దర్శనం అని చెబితేనే చాలామంది విభ్రాంతి చెందారు, చాలామంది భయపడ్డారు. దానియేలు చాప్టర్ 10లో దానియేలు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు, అలా భ్రమించిపోయాడు. దానియేలు దర్శనాలకి స్వాగతం. పలు ప్రశ్నలున్నాయి, రెండు ప్రశ్నలతో ప్రారంభిద్దాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రారంభంలోనే నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, దర్శనం చూసినప్పుడు ఒకలాంటి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇలా కూడా ఉంటుందా, భయపడుతూ కూడా ఉంటారు. అయితే డానియేల్ చాప్టర్ 10లో అలాగే విభ్రాంతి చెంది నిలబడిపోయారు, ఏంటి కారణం? ఇప్పుడు మనము యాక్చువల్గా ఉన్న ఈ యొక్క స్థలము నుండి నేను స్టెప్ బై స్టెప్గా తీసుకెళ్తాను. ఇప్పుడు మీరున్న ఈ స్థలానికి ఒక ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చునేప్పుడు ఒక చిన్న భయం అన్నది ఏర్పడుతుంది. డెఫినెట్గా ఎగ్జామ్ అంటేనే కొంచెం భయం అన్నది వస్తుంది. అదొచ్చి ఈ భూమిలో ఉన్న మరొక హాల్ అంతే. అయితే మీకు తెలియకుండానే ఒక చిన్న భయం మీలో కలుగుతుంది, ఎందుకంటే అది న్యాయ తీర్పునిచ్చే స్థలం. ఒక జడ్జిమెంట్, జడ్జిమెంట్ అక్కడ ఉంది. నేను మరొక స్టెప్కి వెళ్ళడం ఆ హాల్లోనే ఉంది అనేటువంటి ఒక తలంపు అక్కడ ఉంది. సరే, ఇప్పుడు ఎగ్జామ్ రాసాము, వచ్చాం. ఒక ఇంటర్వ్యూ, ఐఏఎస్ ఇంటర్వ్యూ, ఐపీఎస్ ఇంటర్వ్యూ, 1-to-1 ఆ రూమ్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు మీ మనస్థితి ఎలాగుంటుంది? ఖచ్చితంగా కొంచెం దీనికంటే ఇంకా కొంత, ఎందుకంటే నా లైఫ్కైనా ఒక ముఖ్యమైన విషయంగా ఉంది, ఒక బాధ్యత కలిగిన ఒక. ఇప్పుడు ఇక్కడున్న ఎగ్జామ్ హాల్లో ఉన్న ఇన్స్ట్రక్టర్ కంటే ఇప్పుడు అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఇంటర్వ్యూ తీసుకునే వ్యక్తిపైన మీకు ఇంకా మర్యాద, భయం ఉంటుంది. ఏ ప్రశ్న అడుగుతాడో, ఏం చేస్తాడో. దీనికి పైగా మీరొక నేరస్తుడిగా ఒక జడ్జి ముందు నుంచున్నారనుకోండి, లేదా ఒక సాక్ష్యం చెప్పాలని జడ్జి ముందే నుంచున్నారనుకోండి, మీ మనోస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు అతను చెప్పేదాంట్లోనే నాకు జైలా లేదా అనేదే ఆధారపడి ఉంటుంది. అది కూడా దాటి సర్వశక్తిమంతుడైన దేవుని ముందర నుంచున్నాననుకోండి. ఈరోజు మనకి న్యూ టెస్టమెంట్లో ఈ గాడ్ అనే మాటను ఎంతో క్యాషువల్గా యూజ్ చేసి ఆయన వాస్తవమైన ఈ సర్వశక్తిమంతుడని ఉంది కదా, గాడ్ ఆల్మైటీ. ఈ ఆల్మైటీ గాడ్ అనడంలో ఆల్మైటీ యొక్క పవర్ మనం ఇంకా చూడలేదు, మనమే అందులకైనటువంటి ఒక ఘనతను ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే పరిమితం చేసాం, అలా చేస్తున్నాం. ఎందుకంటే క్యాషువల్గా కొన్ని మాటలు చెప్పి ఆ మాటకైనటువంటి ఒక పవర్, ఆ మాట వెనుక ఉన్నటువంటి మహాత్మ్యం మనకు తెలియకుండా పోయింది. నేను చెప్తాను, సర్వశక్తిమంతుడైన వాడు ఒక కాస్మాస్నో, ఇంత గొప్ప విశ్వాన్నో తన అధికారం క్రింద ఏలేటువంటి దేవుడు, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను ఏలేటువంటి ఒక దేవుడు, కోట్లాది కోట్ల నక్షత్రములు వాటి వరుసలో నడిపేటువంటి వాడు, ఎంత గొప్పదైన ఒక కింగ్డమ్, ఆ కింగ్డమ్కి గాడ్. అయితే మరోవైపు మన స్నేహితుడుగా ఉన్నాడు, మనతో కూడా స్నేహం చేస్తున్నాడు, ఆయన ఉంచిన కృప, ఆయన నన్ను అంగీకరించాడు. యాంగిల్లో మరో యాంగిల్ ఉందని అంటున్నా, అదే చెప్తున్నాను. ఆయన నన్ను అక్సెప్ట్ చేశాడు, కుమారునిగా అక్సెప్ట్ చేశాడు, అంతగా చేర్చుకున్నాడు. అయితే ఆయన మహిమను ఆయన తగ్గించుకోలేదు, నన్ను ఆయన ఫ్రెండ్గా అక్సెప్ట్ చేశాడు, సహోదరుడుగా అక్సెప్ట్ చేశాడు. కేర్ఫుల్గా అది, అవును, ఆ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయాలి కదా. నేను ఆయన గృహంలో ఒకనిగా ఉన్నాను. మీరింట్లో జడ్జి కుమారుడే, ఇంట్లోనే మీరు జడ్జి కుమారుడు. కోర్టులోకి వెళ్ళి నుంచున్నప్పుడు, బోన్లోకి వెళ్ళి నుంచుంటే ఆ స్థలానికైనా ఒక ఇది ఉంది కదా, ప్రోటోకాల్. ఆయన నన్ను ఒక ఉదాహరణకు ఒక సంభవాన్ని చెప్తారు, నేను చెప్తే వారికి ఈజీగా అర్థమవుద్ది అనుకుంటా. రవివర్మ అనేటువంటి ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉండేవాడు, అతని సహోదరుడు బ్రిటిష్ గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు రవివర్మ గారి పెయింటింగ్స్ ఆనాడున్నటువంటి ఆ యొక్క ఆ సమయంలో అక్కడున్నటువంటి బ్రిటిష్ జనరల్ అతనికెంతో ఇష్టం. అతనేం చేస్తున్నాడు, రవివర్మని చూడాలని ఆశపడుతున్నాడు. రవివర్మ అక్కడికి వస్తున్నాడు. వచ్చిన వెంటనే జనరల్ కూర్చునున్నాడు, రవివర్మకి ఒక సీట్ వేస్తున్నారు, కూర్చోండి అని చెప్తున్నారు. ప్రక్కన అన్నయ్య నుంచున్నాడు. ఆ కాలంలో అన్నయ్యకు ముందు కూర్చోరు తమ్ముళ్ళు, ఇక్కడ ఈయనకు మనసు కష్టం, నా అన్నకు ముందు నేను ఎలాగా కూర్చోగలను అని చెప్పి ఈయన నుంచుని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు జనరల్ చూస్తున్నాడు, ఈయన రవివర్మ ఎంతో గొప్ప ఆర్టిస్ట్, ఈయన నుంచున్నప్పుడు నేను ఎలాగా కూర్చోగలనని ఆయన నుంచుని మాట్లాడుతున్నాడు. కానీ జనరల్కు ముందుగా ఆయన అన్న కూర్చోలేడు. ఎంతగా మీరు అన్నతమ్ముళ్ళు అయినప్పటికీ ఆ పవర్, ఆ స్థలం, పోస్ట్ అని వచ్చినప్పుడు దానికైనా మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికే ఇలాగని చెప్తే, నేను సర్వశక్తిమంతుడైన దేవుని ముందర నుంచున్నాను,
క్యాషువల్గా ట్రీట్ చేయడం క్యాషువల్గా ట్రీట్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మనం ఎందుకు యూదులను అంత గొప్పగా చెప్పుకుంటున్నాం కొన్ని చోట్ల అన్నట్లయితే, వారు దేవునికి ఆ నామమునకు ఇచ్చేటువంటి మర్యాద ఉంది కదా, అది మనం ఎవరూ ఇవ్వడం లేదు. వారు ఆ వర్డ్ని కూడా, ఒక ఉదాహరణకు చెప్తే, ఆ వర్డ్ని కూడా స్నానం చేయకుండా చెప్పరట. ప్రొద్దున లేచి స్నానం చేసి వచ్చిన తర్వాతే మాట చెప్తారట. ఆ స్థాయికి ఒక ఘనత. చూడండి, ఈ చోట వచ్చి నుంచున్న వెంటనే ఆ మహిమ ఒక భయాన్ని కలిగిస్తుంది. జైజాంటిక్ గాడ్, ఆ జైజాంటిక్ గాడ్ క్రైస్ట్గా తన్ను కుదించుకుని వస్తున్నాడు. మన దేవుని మహాత్మ్యమే ఏంటని చూస్తే, ఆయన ఎంతగా జైజాంటిక్గా కనపడుతున్నాడో, ఆకాశము సింహాసనము భూమి అయినది పాదపీఠము, ఇంత గొప్ప గాడు కుదించి మదర్ మేరీ యొక్క కడుపులో బిడ్డగా కూర్చోవడం అనేది హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంత చిన్నగా ఆయన మారగలడు, అంత పెద్దగా ఆయన మారగలడు. ఆ గాడే మన యొక్క గాడ్. అది చూసిన వెంటనే, ఇప్పుడు ఇది మనం చెప్తున్నాం కదా, హెవెన్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మనము ఆయన చూసిన వెంటనే పాదాల చెంత అట్లే కింద పడిపోతాం. అందరూ చెప్తారు, క్రైస్ట్ వచ్చి ఆ న్యూ టెస్టమెంట్లో గ్రేసు తండ్రి సన్నిధికి మనం వెళ్ళగలుగుతాం, అందువల్ల మనం జాలీగా ఆయన భుజాలపైన చేతులేసి మాట్లాడచ్చు. అవన్నీ కాదు. ప్రకటన 5వ అధ్యాయంలో చదివి చూడండి. 24 పెద్దలు, వారు చెప్తున్నారు, నీవు నీ రక్తము చేత మమ్మలను దేవుని కొరకు కొని ఉన్నావు. సో దే ఆర్ ఆల్ సేవ్డ్ బై ద న్యూ టెస్టమెంట్. వారు హెవెన్లో క్రీస్తును చూచినప్పుడు సాగిలపడి నమస్కారం చేశారని ఉంది. ఏ, వారు జాలీగా ఆడిపాడుకోవచ్చే, మేము కృత నిబంధన మనుషులం, మేము రక్తము చేత కడుగుబడ్డాం, హెలో క్రైస్ట్ హౌ ఆర్ యూ అని అడగచ్చే. ఆయన వధింపబడిన గొర్రెపిల్లవలె అక్కడ నిలిచి ఉన్నాడు. 24 పెద్దలు సాగిలపడి నమస్కరించి ఆయనకైన ఘనత ఆయనదే, అది ఎవ్వరూ మార్చలేరు. అదే ఇక్కడ డానియల్కి. అయితే ఇక్కడ డానియల్కి అయిన స్పెషాలిటీ ఏంటంటే, ఆ వాక్యంలో చదివి చూడండి, అతడొక్కడే అక్కడ నిలిచి ఉన్నాడు, మిగతా వారు దాగుకొని పారిపోయారని ఉంటుంది. అప్పుడు అక్కడున్న వారిలోనే డానియల్ విశేషమైన వాడని చెప్పడానికి ఇదే ఇంపార్టెన్స్. అదేలాగే హెచ్కేల్లో ఉంటుంది, నా ఇంట యూదా పెద్దలతో కూర్చుండి మాట్లాడుతుండగా ఆయన చెయ్యి వంటిది నా తల వెంట్రుకలను పట్టుకొనెను. ఈయన్ని కొనిపోయాడు. అప్పుడు అంతమంది మధ్యలో ఎజేకేల్ స్పెషల్. ఇక్కడ చూడండి, ఇంతమంది మధ్యలో అందరూ పారిపోయి దాక్కున్నారు. ఇక్కడే ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ వస్తుంది. స్పిరిచువల్ స్టాండర్డ్. సౌల్ను పిలుస్తున్నాడు, సౌలా సౌలా. మిగతా వారికి ఏమీ లేదు. అక్కడ ఆయనకి స్పెషాలిటీ. అదే నేను చెప్పదలుస్తున్నా, ఈ స్థలానికి మనం రావాలి. నాకు భయముంది, అన్నీ ఉన్నాయి, బట్ నాకంటూ ఒక స్థలం ప్రభు దగ్గర ఉంది. ఆ చోటుకి నేను వస్తే నేను భయపడతాను. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాం కదా, దర్శనం ముందు దేవుడు ఏదైనా బయలుపరిస్తే మనకు భయం వస్తుందా లేదా? న్యాయతీర్పును గుర్చి కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు, మేల్కొంటున్నప్పుడు మనకది అదొక భయాన్ని కలిగిస్తుంది. అవును, ఆ దేవుని గూర్చిన భయం వచ్చి అన్ని కాలాల్లో ఎప్పుడు ఉంటుంది? హెవెన్కి వెళ్ళినా ఉంటుంది. మీరు హెవెన్కి వెళ్ళి క్రైస్ట్ అనడం వల్ల కొందరు చెప్తున్నట్టుగా, కొందరైతే అంత్యకాలంలో క్రైస్ట్ బయటికి రానివ్వండి, నేను మాట్లాడతానని చెప్తారు. యేసు క్రైస్ట్ ఎంత గొప్ప విషయం, అదే. అప్పుడు ఈ యొక్క కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనకి ధైర్యముంది, అందువల్ల నేను అన్నీ చేయగలనని అర్థం. కరెక్ట్. నాకు ఆ పర్మిషన్ ఆయన ఇచ్చాడు, అదే ఆయన ఔదార్యం. నేనది మిస్యూజ్ చేయకుండా చూసుకోవాలి, అదే నాకు ఇవ్వబడినటువంటి. ఇంకా చెప్పాలంటే, మిస్యూజ్ చేయకుండా చూసుకోవాలి, యూజ్ చేసుకోవాలి, ప్రిపేర్ చేయాలి, ఇతరులకు దీన్ని చెప్పాలి. ఎంత పెద్ద రోల్ ఉందో ఇందులో చూడండి. రెస్పాన్సిబిలిటీ. అవును, స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ. చాప్టర్ 10లో ఒక ముఖ్యమైన పాయింట్ నేను చూస్తున్నాను. ఒకటి, ఆ విజన్ గురించి మనం చెప్పాము. ఇందులో మళ్ళీ చాప్టర్ 10లో వెర్స్ 1లో అక్కడ చూడండి, ఆ 3వ సంవత్సరంలో చాలా ఇది తిరిగి తిరిగి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు విభ్రాంతిగా ఉందంటే, ఎంత బ్యూటిఫుల్గా ఆ డేట్ టైం ఎవరు ఏ టైంలో ఇదంతా అనుకుంటే ఎంత అక్యురేట్గా బైబిల్లో ఉందని గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అదే, మన బైబిల్ ఎప్పుడూ లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, వన్స్ అపాన్ ఏ టైం అనేదే లేదు. అక్యూరసీ, అక్యూరసీ. ఈ సంవత్సరం మీరు రాజుల పుస్తకంలో చూస్తే ఇంకా ఎలాగుంటుందని అడిగితే, ఈ దేశములో ఈ రాజు యొక్క ఈ సంవత్సర కాలములో, సమరయలో ఈ రాజు ఉన్నటువంటి కాలఘట్టములో ఇంకొక ఎక్స్ట్రా డీటెయిల్ అందులో ఉంటుంది. అర్థమైంది, అది ఇవ్వబడుతుంది. అవును, ఇందులో నేను మీకు మనం మాట్లాడుతున్నప్పుడు మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనం ఎప్పుడూ ఈ ట్విన్ బుక్స్ అని చెప్తున్నాం కదా, రెవల్యూషన్ దానియల్ని, ఈ బుక్ వచ్చి అపోస్తలుడు యోహానికి, దాదాపుగా ఆ దానియల్ నుండి యోహాను వరకును ఆల్మోస్ట్ 700 ఇయర్స్ వ్యవధి ఉంది. ఎందుకంటే బాబిలోనికి తను వెళ్లిన కాలంలోనే ఇది రాయబడింది. బాబిలోన్ తర్వాత మెడో పెర్షియన్, ఆ తర్వాత గ్రీకో, తర్వాత రోమ్, రోమ్లో లాస్ట్,
హండ్రెడ్ అప్పుడే ఈ రెవల్యూషన్ డార్క్ ఏజెస్ ఒక 430 ఇయర్స్ ఉంది చూడండి. ఈ కాలఘట్టములో దీనికి ముందర డానియల్ చూస్తున్న ఆ యొక్క ఆ 5వ వచనం నుండి మీరు కాస్త అలా చూడండి, 10వ అధ్యాయం 5-6 వచనాలు. సరేనండి, 5వ వచనం. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపువలే ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తలతలలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. సరేనండి, గాడ్ గురించిన ఎక్స్ప్లెనేషన్, ఒక డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ ఎవరు? జీసస్ క్రైస్ట్ గురించిన డిస్క్రిప్షన్ క్లియర్ గా ఉంది. అట్లే చూడండి, రెవల్యూషన్కి రండి. రెవల్యూషన్ లో వచ్చి 1:13-15 ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. అక్కడ కూడా రొమ్మునకు బంగారు దట్టి కట్టుకునేనట్టుకుంటుంది. ఆయన తలయు తల వెండ్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దౌళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. అక్కడ అలాగే ఉంటుంది. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. అక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలే ఉండెను. అక్కడ మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలే ఉండెను. సేమ్ విషన్ పద్మసైలాండ్లో చూడటానికి కాలములో ఈయన కోటలో ఉన్నప్పుడు చూసింది. సేమ్ ఎలాగా ఇటువంటి ఒక కోయిన్సిడెన్స్ని మీరు చూడగలరు? అదే చెప్తున్నాను, దీనికి పేరే ప్రొఫెసీ. అది మాత్రమే కాదు, ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ లింక్ ని మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూడండి. 500-600 సంవత్సరాల క్రితం ఒకరు చూస్తున్నారు. మీడియా లేదు, ఏమీ లేదు. ఆయన చూసి ఒక బుక్లో రాసి వెళుతున్నాడు హీబ్రూలో. ఈయన గ్రీకు. ఈయన రాసింది గ్రీకులో రెవల్యూషన్. ఈయన పద్మసుదీపంలో. ఇంకొక గొప్ప విషయం ఏంటని అడిగితే ఈయన విద్యావేత్త కాదు. ఎవరు? జాన్. ఈయన బాగా చదువుకున్నవాడు. డానియల్ విద్యా ప్రావీణ్యుడనుంది మొదటి అధ్యాయం. కాంట్రాస్ట్ చూస్తున్నా. ఏంటా కాంట్రాస్ట్? అయితే ఇద్దరు కూడా ఒక్క గాడ్నే చూశారు. స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఈయన చూసిన డ్రెస్సు, కంఠము, ఆ కాలు యొక్క ఇది అన్నీ కూడా పర్ఫెక్ట్. అదే నేను భ్రమిస్తున్నా. ఈ విధంగానే ప్రవక్తలు ఉండేవారు. 1600 సంవత్సరాల గ్యాప్లో 66 పుస్తకాలు రాసిన 40 మందియును ఈ యొక్క పర్ఫెక్షన్లో ఉండేవారు రాశారు. ఎలా ఇంత పర్ఫెక్ట్? ఎలాంటి సాక్రిఫైస్ చేసి? అది కాకుండా అతడు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసి తనని తయారు చేసుకుని జాన్ని చూసినట్లయితే కొట్టబడి దెబ్బలు తిని చెరసాలలోకెళ్ళి అక్కడ వేరుగా ఉంచబడి. సో ఆ స్పిరిచువల్ లైఫే వ్యత్యాసంగా ఉంది. అలాగ ఉంటున్నప్పుడే ఇంత క్వాలిటీ. ఈరోజు మనము సర్వసాధారణముగా ఎందుకు చెప్తున్నాం? ఈరోజు యేసును చూసేవారు నేను యేసును చూశానని చెప్పబడేటువంటి వివరాలకును వీరిద్దరూ చూసి చెప్పిన వివరాలకు డిఫరెన్స్ ఉంది. ఇది వేరే లెవెల్. ఇది వేరే లెవెల్లో ఉంది. రెండునూ ఒకేలాగా ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఒకలాగా చూసి జాన్ వేరేలాగా చూస్తే ఈరోజు చూసి చెప్పిన వారిది వేరొకలాగని చెప్పచ్చు. జాను, డానియలు ఒకేలాగా అట్లే బంగారు నడికట్టు కట్టుకున్నారు. నరసమూహపు కంఠధ్వని వలె ఉంది. అప్పుడు దేవుడు నిన్న నేడు నిరంతరం మారనివాడు, ఒకేలాగునున్నాడు హెవెన్లో. ఒక్క స్టేట్మెంట్లో అంత పవర్ ఉంది. ఈ విధమైనటువంటి మహాత్మ్యములు ఈ పుస్తకములో ఇమిడి ఉన్నాయి. మనం రెవల్యూషన్ చెప్పుకుంటున్నాం. ఇటువంటివన్నీ ఒక ప్రకనుంచండి. నేనిది చూసి భ్రమిస్తున్నా. ఎలా 1000 సంవత్సరాల్లో ఇద్దరు వెళ్ళి చూసి వస్తున్నారు? 700 సంవత్సరాల్లో ఆ ఇద్దరూ ఒకే విషయాన్ని నమోదు చేస్తున్నారు. ఈయన ఒక లాంగ్వేజు, ఆయన ఒక లాంగ్వేజు. ఈయన ఉండేది ఆ ఇరాక్లో ఉన్నాడు, ఈయనొచ్చి ఆ మరి టర్కీలో ఉన్నాడు. సంబంధమే లేకుండా ఆయన చదువుకునేవాడు, ఈయన చదువుకున్నవాడు హీబ్రూ. ఎలా ఇటువంటి ఒక ఆత్మీయ స్టాండర్డ్ మనకి కూడా వస్తే మన యొక్క లైఫే వేరే విధంగా ఉంటుంది. ఇంకొకటి కొంచెం భయంగా కూడా ఉంది. ఎందుకు భయం అంటున్నానంటే ఇలాంటి ఒక ఘనమైన దేవుని లేదా ఒక సేవను మనం చేస్తున్నప్పుడు మనం ఎలా సెపరేటెడ్గా ఉండాలి వరల్డ్లో నుండి? ఇప్పుడు వీరిద్దరిని కూడా చూడండి. ఈయనొక గవర్నమెంట్ స్టాఫ్. అవును, ఇతరొక హై పొజిషన్. ఆయన ఫుల్ టైమ్ సేవకుడు. ఎవరు? ఈయన సెక్యులర్. ఆయన వచ్చి అవును కూడానే ఉన్నవాడు, ఉంటున్నాడు ఫుల్ టైం అపోస్తలుడు ఆయన. ఈయనొచ్చి ఒక గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్లో ఉంటూ ఈయన స్పిరిచువాలిటీ. ఇప్పుడు మనమేమంటాం? సేవకులకే ఇటువంటి బయలుబాటు రావాలి. దేవుడు చెప్తున్నాడు పనిచేసే నీకు వస్తుంది. అది కాకుండా ఆ రాజుకు విశ్వసనీయంగా ఉన్నాడు. ఆయన వారి లాని మితిమీరలేదు. నా స్పిరిచువాలిటీని ముట్టుకుని ఏ లా కూడా నాకు అక్కర్లేదు అంటున్నాడు. నా గాడ్కి అగెన్స్ట్ అయిన లాన్ని నేను అక్సెప్ట్ చేయనంటున్నాడు. మిగతా లాని అక్సెప్ట్ చేస్తాను.
అయితే ఇందులో ఏంటి గొప్ప విషయమంటే, ఇంతటి పనిని చేస్తూ మరి రాజు తర్వాత రెండో ప్లేస్లో కూర్చుని ఉన్నాడంటే ఎంత పని ఉంటది, ఎంత బిజీగా ఉన్నాడు. ఎంత బిజీగా ఉంటాడు. మనం ఈరోజు మనం ఒక పనే చేస్తున్నాము, 95 అది 96, అందులోనే మనము 100 సార్లు చెప్తాం ఎంతో బిజీ అండి, మేము చాలా బిజీ. డేవిడ్ని చూడండి. డేవిడ్ అయితే అతను ఒక రాజు, ఇతడైనా రాజుకు నెక్స్ట్, అతడు కింగే. ఒక దేశంతో యుద్ధం చేయాలి, ఆర్థికం చూడాలి, ప్రజలకు ఆహారం చూడాలి, నీళ్లు ఇవ్వాలి, ఫ్యామిలీ చూడాలి. ఇంతటికి మధ్యలో ఆయన చెప్తాడు, ఎల్లప్పుడూ ప్రభువును నా ముందు ఉంచి ఉన్నానంటాడు. సో మన యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ ఎలాగో అలాగే దేవుడు మనకిచ్చే రెవలేషన్. పోయినసారి మీరు ప్రశ్న అడిగారు ఒక ఎపిసోడ్లో, ప్రజలు పొందుకోవడానికి ఏం చేయాలి అని చెప్పి, ఈ సాక్రిఫైస్ కావాలి, ఈ ఇంట్రెస్ట్ కావాలి, ఈ విధముగా దేవునితో ఒక సహవాసం కావాలి ఉంటే ఇదే విధంగా బయలుబాటు ఇవ్వడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. సో మనం ఈజీగా ఎదురు చూస్తున్నాం. అవును, మనం వచ్చి ఇప్పుడు అదే చెప్తున్నాను, ఈ గ్రేస్ అనే వర్డ్ ఎంతో తప్పుగా ఉపయోగించబడుతుంది. మిస్యూజ్డ్ అండ్ అబ్యూజ్డ్, మేబీ ఎగ్జాక్ట్ వర్డ్ మిస్యూజ్ అండ్ అబ్యూజ్. ఈరోజు అది ఉంచుకుని వీరు చేసే తప్పులు ఎంతో అధికం, గ్రేస్ వెనుక దాక్కునుంటున్నారు వీరందరూ. గ్రేస్ ఏంటి తెలుసా? ఇతనే ఈ రెవల్యూషన్ తీసుకున్నవాడైతే గ్రేస్ పీరియడ్లో ఉన్నటువంటి నేను ఎంత పొందుకోవాలని అర్థం. దీనికంటే 200 పొందుకోవాలి. అట్లే హీబ్రూ 11 చెప్తుంది, విశ్వాసం వలన వీరందరూ సాక్ష్యము పొందినవారైనా వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అంతటి విశ్వాసములో సాక్ష్యం పొందినటువంటి వారు ఈ గ్రేస్ లేకపోవడం వల్ల వారు పొందకుండా పోయారు. ఇప్పుడు నాకు ఆ గ్రేస్ ఉంది, అది నేను పొందుకోవాలని అర్థం. జాన్ చూసి రెవల్యూషన్లో చచ్చిన వనివలే అని ఉంది. ఇక్కడ దానియేలు కూడా అలాగే హీ టెరిఫైడ్, అలాగే చూస్తూ తత్తరపడి చూస్తున్నాడు. నాలో ఒక ప్రశ్న, దేవుని మహిమలోనికి వెళుతున్నాం లేదా ఒక స్పిరిచువల్ స్టాండర్డ్లోనికి వెళుతున్నాం, మరి ఒకలా ఆ ఫియర్ ఫ్యాక్ట్ని, ఇదొక మంచి ఫియర్ ఫ్యాక్ట్ అనుకుందాం, అయినప్పటికీ దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఈ ఫియర్ ఫ్యాక్ట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వీరు ఎంత ఆత్మికంగా ఉన్నప్పటికీ వీరు వారు శరీరంలోనే ఉన్నారు, ఆత్మ వశుడయ్యాను. అయితే వీరి స్టేట్ వచ్చి శరీరమే ఇంకా 100% హెవెన్కి వెళ్ళలేదు, అంటే హెవెన్ యొక్క స్టేట్కి వీరు మారలేదు. స్టిల్ వీరు శరీరంలో ఉన్నారు, ఆ మాంసం యొక్క గుణాతిశయము వీరిలో ఉంటుంది, ఒక హ్యూమన్ ఫ్లెష్ అయినది ఉంటుంది. అదే భయం అన్నది ఎక్కడొస్తుంది? భూమికైనదే కదా భయం. అవును, భూమిపైనే, భూమిలోనే భయం ఉంటుంది కదా. ఆదాము దేవుని స్వరము విని భయపడి దాక్కున్నాడు, భయం అన్నది అప్పుడే ఆరంభమైంది. భయం ఒక సిన్ అని ఇందులో ఉంటుంది. అప్పుడు ఈ భయం అన్నది భూమికైనది, ఆకాశానికైనది కాదు. అప్పుడు వీరెంతగా ఆత్మీయ అనుభవంలో ఉన్నప్పటికీ తామింకా స్టిల్ ఈ శరీరంలో ఉన్నామనే ఫ్యాక్ట్ అక్కడ బయటపడుతుంది. ఇప్పుడు ఇదే క్రైస్ట్ వెళ్ళి నుంచున్నప్పుడు వీరెవరు క్రైస్ట్కి భయపడలేదే? రూపాంతరమైనప్పుడు ఆ ఎత్తైన కొండపైన అక్కడ రూపాంతరమవుతున్నాడాయన, ఆ స్థలంలో భయం రాలేదు. శిష్యులు భయపడుతున్నారు, వారికి భయం లేదు. అదే చెప్తున్నాను, వీరిలో ఉన్నటువంటి భయానికి కారణము ఇదే. ఒక లెవెల్కి పైన మీరు లోనికి వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి భయం ఉండదు, అంటే ఫ్లెషే లేకుండా వెళ్ళొస్తే భయం ఉండదు. ఇప్పుడు ఫ్లెష్లో ఉన్నంతవరకు ఇది ఉంటుంది. అయితే మోసెస్ దేవునితో మాట్లాడినప్పుడు మరి ఒక స్నేహితునితో స్నేహితుని వలె ఉండడం మనం చూస్తూ ఉన్నాం. వచ్చి ఆయన అదొక డిఫరెంట్, ఆయన ఫస్ట్ టైంని మనం చూడాలి అందులో. అవునవును, మొదటిగా మనం అది చూడాలి. అది వచ్చి ఆయనకు ఒక ప్రాక్టీస్ అయిపోయింది. మరి ఆ ప్రెషర్లోనే ఉంటూ మోసెస్ దగ్గర ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, వీరందరినీ రేపు వారిని పరిశుద్ధపరచుకోనమని చెప్పు, నేను వారితో మాట్లాడతా, వారిని పరిశుద్ధంగా ఉండమను. ఒక్కచోటైనా మోసస్ని నువ్వు రెడీ అయిరా, ఆరంభంలోని ఆ తర్వాత నా దగ్గరికి రెడీ అయిరా అని చెప్పని చెప్పడు. ఎందుకంటే అతను రెడీగానే ఉంటాడు. ఎప్పుడన్నా మోసస్ రెడీగానే ఉంటాడు, రెడీ టు గో దేర్. అది ఆయన ఇష్టపడుతున్నాడు, వాంఛిస్తున్నాడు ఆ విధంగా. సో అదే ఇక్కడ డిఫరెన్స్. ఇందులో మరొక ముఖ్యమైన విషయం మనం వీరికి చెప్పాల్సింది 10వ అధ్యాయంలో ఉంటుంది. మనం అతి ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటని అడిగితే 13వ వచనం, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఎవరితో? ఏంజెల్తో. మెసేజ్ వస్తుంది, నీవు అడగనారంభించినప్పుడే నీకు జవాబు వచ్చిందంటున్నాడు. 12వ వచనం, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని అయితే ఏం జరుగుతుందని చూసినట్లయితే 21 దినములు ఎదిరించి నిలుస్తున్నాడు. వచ్చిన జవాబు 21 డేస్ అనంతరం డిలేగా వచ్చి చేరుతుంది. అప్పుడు ఒక ఫోర్స్ ఉంది, ఫోర్స్ ఎదురవుతుంది. ఎవరు ఎదిరిస్తున్నాడో చెప్తున్నాడు, పారసీకుల రాజ్య అధిపతి. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందండి? 13లో ప్రిన్స్, 13లో ఉంది, ఫర్ ద ప్రిన్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ ది పర్షియా. ఇది పాసిబులా? చాలా అనుకుంటేనే వ్యత్యాసంగా ఉంది కదా. ఒక ఓల్డ్లీ రాజు హెవెన్లీ ఏంజిల్ని ఆపగలుగుతామా?
అప్పుడు ఆ ఫోర్స్ని నమోదు చేస్తున్నాడు ఇక్కడ. ఇది ఎవరని అడిగితే ఈ కింగ్ లో ఉండేటువంటి ఒక శాటానిక్ ఫోర్స్, ఆ స్పిరిట్. ఎప్పుడు మీరు పిశాచనొచ్చి మీరు నేరుగా అక్కడ చూసా ఇక్కడ చూశానంటూ బైబిల్లో రెండు చోట్ల తప్పితే ఇంకెక్కడ రెఫరెన్స్ ఉండదు. పిశాచి ఎప్పుడు ఎవరిలోనైనా ఉంటాడు. వానికి ఒక శరీరం కావాలి, బాడీ కావాలి. ఇప్పుడు చూడండి, ఏహెచ్కేలు 28:12 చెప్పేప్పుడు తూరు రాజును గూర్చిన అంగలార్పు అని ఆరంభించి పిశాచిని గూర్చి చెప్పబడుతుంది. అడ్రస్ వచ్చి తూరు రాజునకు, కానీ డిస్క్రిప్షన్ అబౌట్ శాటన్, ఏంటి రీజన్ అని అడిగినట్లయితే ఆనాడు అతనిలో ఉండేడు, ఈరోజు పెర్షియా అధిపతిలో ఉంటున్నాడు. ఇప్పుడు ఇంకా కొంత ఎక్స్ప్లెనేషన్ కావాలని చూసినట్లయితే 8th chapter మాథ్యూలో యేసు ఒక గ్రామానికి వెళ్తాడు, ఒక పిశాచి పట్టిన వ్యక్తి ఉంటాడు, పిశాచి లోనుంటుంది. అవును, ఇప్పుడు యేసు వెళ్ళగొడుతున్నాడు. వెళ్ళగొడితే పిశాచి ఏమంటుందంటే తనకు మరొక బాడీ కావాలంటది, నాకు ఆ పందుల కూటంలోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి, రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు అదొచ్చి ఏదైనా ఒక బాడీలో ఉంటుంది. ఇదెందుకు నేను ఇక్కడ నమోదు చేయాలనుకుంటున్నానంటే కొన్నిసార్లు ఈ చనిపోయిన వారు నాతో మాట్లాడారు, కలలో మా అమ్మొచ్చింది, మేమందరం ఆమెతో మాట్లాడాము, ఆమె మాట్లాడింది, ఆ అమ్మొచ్చి నన్ను పిలిచింది. అప్పుడు వీరేం చెప్తారంటే అమ్మొచ్చి పిలిస్తే నేను కూడా చనిపోతానేమో. వాక్యము ప్రకారం మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనం మరణించామంటే అది ఒక్కసారికి దేవునిలో మరణిస్తే మనకి హెవెన్, దేవుని వెలుపల మరణిస్తే పాతాళం. ఇవి రెండే, అది హెవెన్ కూడా కాదు, పారడైస్కి వెళ్లడము లేక పాతాళానికి వెళ్లడం అవుతుంది. ఇవి రెండు స్థలాలే. అప్పుడు ఈ మనుషులు రావడం అనేది ఏమిటి? కొన్నిసార్లు మనవారు కూడా చెప్తున్నారు, ఆ దైవజనుడు వచ్చాడు, ఆయనొచ్చి నాతో మాట్లాడాడు. ఈ బైబిల్లో ఒకే ఒక్క రిఫరెన్స్ అయినా ఆ విధంగా ఉందా? ఒక రిఫరెన్స్ అయినా ఉందండి, అలా లేనేలేదు. ఏ పరిశుద్ధుడునూ ఇక్కడికి తిరిగి రాలేడు. ఒక్కసారి మరణించడం, ఆ తర్వాత తీర్పు, అంతే. ఆనాడు ఒకరు చెప్పారు, సక్సెస్ఫుల్గా మినిస్ట్రీ ముగించుకుని వెళ్లిన ఒక పరిశుద్ధుని గురించి చెప్పాడు, ఆయన వచ్చి పరిచర్య చేసి, మా చర్చలో వచ్చి పరిచర్య చేసి ఎంతో యూస్ఫుల్గా ఉండింది ఆనాడు అని చెప్పి. ఎందుకని అడిగితే ఆయన వచ్చి మినిస్ట్రీ చేస్తే ప్రజలు వింటారట, ఆయన పంపించడానికి బదులుగా పౌల్ని పంపించచ్చు కదా, యోహానును పంపించచ్చు కదా, ఎందుకు వీరందరూ రావాలి? అంటే వీరు వాక్యం యొక్క బయలుబాటు లేకపోయినా పర్వాలేదు, అబద్ధమాడి వంచే కార్యాలివి. ఈ చోట మీరు బాగా గమనించి చూడండి, ఇక్కడ పిశాచి మాత్రమే ఒక మనిషి నుండి మాట్లాడుతూ ఉంటది, అది పలు సమయాలలో మనిషి బాడీని యూజ్ చేస్తుంది. ఈ చోట వాక్యం స్పష్టంగా ఉంటుంది, అదినూ దాని తర్వాత చూడండి. వీక్షకులు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను, పిశాచి ఎప్పుడు నేరుగా ఇలా వస్తా అలా వస్తాను రాదు. నేను చూశాను అది అలా, కొంతమంది చెప్పేది బ్లాక్లో నల్లనాకారం, కొంతమంది అయితే వైట్లో అని చెప్తారు, తెల్ల చీర కట్టుకునొచ్చింది అని వైట్లో చెప్తారు, కొందరు బ్లాక్లో చెప్తారు. వీరందరూ పిశాచిని బ్లాక్ అండ్ వైట్లో చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆ విధంగా లేదు బైబిల్లో, అది ఎవరన్నా ఒకరిలో ఉండి మాట్లాడుతుంది. మాట్లాడేవారు కాదు, లోనున్నవారే ఎంతో ముఖ్యం. సో దాన్ని సెన్స్ చేసే డిసెన్మెంట్ మనకు తెలియాలి. ఇప్పుడు సర్పం వచ్చి మాట్లాడింది, సర్పం మాట్లాడిందా పిశాచి మాట్లాడిందా? పిశాచి మాట్లాడింది లోపల నుండి, కరెక్ట్. మనకది తెలియాలి. సర్పము ఒకవేళ అక్కడ మాట్లాడి ఉంటే దేవుడు సర్పాన్ని ఏం చేసి ఉండేవాడు కాదు, శపించుండేవాడు కాదు. పిశాచి మాట్లాడింది, సర్పం శపించబడింది. ముందుగానే శపించబడిన పిశాచిని దేవుడు మరలా శపించడు. అప్పుడెందుకు సర్పాన్ని శపిస్తున్నాడు అని అడిగితే సర్పము పిశాచికి లోబడింది కాబట్టి. ఎందుకు భూమి శపించబడింది? ఆదము లోబడినందువల్ల. ఎందుకు కయీను శపించబడ్డాడు? పిశాచికి లోబడినందువల్ల. పిశాచికి లోబడేవారికి శాపం వస్తుంది, అదే అక్కడ ఫ్యాక్ట్. ఈ చోట మీరు తేటగా చూసినట్లయితే, ఇంకా ఆ వెనుక ఏం చెప్తున్నాడో చూసినట్లయితే 20వ వచనం, నేను నీ యొద్దకొచ్చిన కారణం నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. యుద్ధం, యుద్ధము చేయబోతాడు. మరి ఒక నార్మల్ కింగ్తో హెవెన్లో ఉన్నటువంటి ఏంజెల్ వచ్చి యుద్ధం చేయగలదా? తర్వాత చూడండి, తిరిగి చెప్తాడు మరొక వచనంలో, మీ అధిపతి అగు మికాయేలుగాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించినవాడు ఒకడునూ లేడు. ఇతడే చెప్తున్నాడు నేను యుద్ధము చేస్తాను, నాకు సహాయం చేయడానికి మైకేల్ రావాలి, వేరెవరూ అతనితో యుద్ధం చేయలేరు. అయితే పారసీక అధిపతి అంత భయంకరుడా? ప్యూర్గా దేని గురించి ఉందంటే శాటానిక్ స్పిరిట్ గురించి చెప్పబడింది. సో ఈ భాగాన్ని మనం అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. పలు సమయాల్లో పిశాచి మనుషుల్లో నుండి మాట్లాడుతుంది, మనిషిలో నుండి బయలుపడుతుంది. ఈ లిజనింగ్ స్పిరిట్ మనకు కావాలి. వచ్చేదెవరు, మాట్లాడేదెవరు, చెప్పేదెవరు,
పలు సమయాలలో మనకు తెలిసిన మనతో ఉన్న వ్యక్తుల ద్వారా కూడా వస్తుంది. ఇప్పుడు 12 అపోస్తలులు ఉన్నారు, ఒకనిలో నుండి పిశాచి మాట్లాడింది. కూడానే ఉండే క్లోజ్ క్లోజ్ పిలువబడినవాడు, అద్భుతము జరిగించినవాడు, దేవుడే ఎంతగానో నమ్మినవాడు, కానుక సంచి చేతులు పట్టుకున్నవాడు, ఇతనిలో నుండి పిశాచి మాట్లాడింది. సో ద స్పిరిచువల్ వాక్లో ఇదంతా ఫేస్ చేసి దాటి నిలబడాలంటే ఎంతవరకు ప్రార్థనలోనూ ఎంతవరకు మనం మరి ఆ క్లారిటీతో నిలబడాలని. దేవునితో మీరెంత నిలిచి ఉంటారో అప్పుడు ఇంతగా మీరు బయలుబాటును పొందుతారు. నుంచున్నదెవరు, మాట్లాడేదెవరు, వచ్చేదెవరు? యేసు మరి మాట్లాడుతూ ఉన్నాడు. నతనయ్యలు వస్తున్నాడు, కపటములేని ఉత్తమ ఇస్రాయేలీయుడు, స్పాట్లో చెప్తున్నాడు. లక్షలాది మరి వేల కొలది మంది జనులు వస్తున్నారు, అంతమందిలోనూ చూసి సర్పసంతానమా అంటున్నాడు. మధ్యలో యేసు నడిచి వస్తున్నాడు, దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. సో ఆ ఎనాయింటింగ్ అలా ఉంది, మీరు ఎంత దేవునిలో ఉంటారో అంతగా మీకు రెవలేషన్. నాకు చాలా డిఫరెంట్ అయిన వచనం ఇదే చాప్టర్ 10లో చివరి వచనం చూడండి. ఇందులో ఏం రాసి ఉందంటే, మరి అన్నీ జరుగుతున్నాయి, ఎట్ దేర్ ఇస్ నో వన్ హూ స్టాండ్స్ ఫర్మ్లీ విత్ మీ అగేన్స్ట్ దీస్ ఫోర్సెస్ ఎక్సెప్ట్ మైకేల్ యువర్ ప్రిన్స్. తెలుగులో ఎలా రాసుంది? మీ అధిపతి అగు మికాయేలుగాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడూనూ లేడు. ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎలాగంటే, ఆ పాత నిబంధన మట్టుకైతే సాతానుకు ఎదురుగా నిలవడానికి మైకేల్కి మాత్రమే పవర్ ఉంది. ఎందుకంటే సాతాను ప్రధానాధిపతి, ఒకప్పుడు దేవుడి దగ్గర, ఇతను ప్రధానాధిపతి, వీరిద్దరే నిలవగలరు ఒకరికెదురుగా ఒకరు. న్యూ టెస్టమెంట్ మట్టుకైతే మీకు నాకు ఆ నామము బయలుపరచబడింది, యేసుక్రీస్తనే నామం. ఈ నామము అందరికంటే గొప్ప నామం. అప్పుడు మనం ఈ గ్యాప్లో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడా అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం బలమును ధరించాం. నా నామమున దయ్యములను తోలిదరు, ఇది ఓల్డ్ టెస్టమెంట్. న్యూ టెస్టమెంట్, నాలో ఆ బలాన్ని దేవుడు అనుగ్రహించాడు. సో ఇప్పుడు మనము మైకేల్ హెల్ప్ కావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనము పిల్లలు కావడం వల్ల మనకే ఆ అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. డానియల్ చాప్టర్ 10లో చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇంకా చెప్పాలంటే మరి ఇందులో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. మన ప్రేక్షకులు ఇంకా డీప్గా చదివారంటే ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. మరో నమోదులో మనం డానియల్ చాప్టర్ 11లో అక్కడున్న సీక్రెట్స్ని మనం నేర్చుకోవచ్చు, ఇంకా చాలా డిస్కస్ చేయొచ్చు. ఈ కార్యక్రమం